ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. 32వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు వజీర్, నజీర్, ఎన్టీఆర్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పసుపు కండువా కప్పిన ఆయన సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్లుగా అరాచకం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని చదలవాడ విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు ఇద్దరం కూడా మన నరసరావుపేట పార్టీ అభ్యర్థి నుంచి గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుద్ది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం మరి ఉత్తర గుందలకుండా మల్లమ్మ సెంటర్ అదేవిధంగా ఆర్డీఓ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అదే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఎండగడుతూ మన వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు 32వ వార్డులోంచి వజీరు, నజీరు వీళ్ళ ఆధ్వర్యంలో మరి గఫార్ గారు అన్న ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పార్టీ పుట్టిన వైసీపీ పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీ కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేశాము. కానీ అరవింద్ బాబు గారు ఆశయాలు, అరవింద్ బాబు గారు మంచితనం వల్ల చిన్నపరెడ్డి గారు, లాయర్ గారు, కపిలభాయ్ విజయ్ కుమార్ గారు, 32వ వార్డు వార్డు మాజీ కౌన్సిలర్ గఫార్ గారు, పాండా నాయి, ఇట్లా మా బజార్లో ఇట్లా మా మిట్ట బజార్ నుంచి కార్యకర్తలు ఆదం చెప్పి అన్నాయి, సైదా గారు, ఇట్లా అందరితో ఆధ్వర్యం గారు వీళ్ళందరి ద్వారా మారుతి అన్నాయి.